సమరెడ్డి మాణిక్యం దండకరణ లిబరేషన్ ఆర్గనైజేషన్ డిఎల్ఓ కేంద్ర కమిటీ ప్రతినిధి దండకరణ ఉద్యోగ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా అనంతగిరి మండలంలో రాయనాయక విగ్రహానికి అనంతగిరి మండలంలో గల ఉద్యోగులు ప్రజాప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు అదే విధంగా విద్యార్థులు పెద్ద ఎత్తున చేరి మనందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి చేసినటువంటి సేవలను కొనియాడుతూ ఆయనకు మరి మేము ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మరొక నిత్య స్ఫూర్తి అనేటటువంటి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించినటువంటి కార్యక్రమంలో కూడా మేమందరూ కూడా పాల్గొని ఆయనకు ప్రత్యేక నివాళులు అర్పించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మరి ఆయన మరి భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే భారతీయులకు గుర్తు వచ్చేటటువంటిది భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగంలో మరి ముఖ్యంగా మేము ఒక ఆదివాసి బిడ్డలుగా మేము స్మరించుకునేటటువంటిది ఏమిటంటే ఆనాడు భారత రాజ్యాంగంలో మొత్తం షెడ్యూళ్ళు 8 షెడ్యూళ్ళు ఉంటే మరి గొప్పగా ఆదివాసుల యొక్క మనుగడను నశించి వాళ్ళ యొక్క మరి అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉనికి కోల్పోయేటటువంటి పరిస్థితుల్లో నాటి భారత పాలకులు ఆదివాసేతరులు అయినప్పటికీ వాళ్ళు స్వచ్ఛమైనటువంటి నాయకులు కనుక మంచి పరిపాలకు దక్షత కలిగినటువంటి నేతలు కనుక ఆదివాసుల యొక్క శ్రేయస్సుని వారి యొక్క మనుగడను ఉనికిని కాపాడాలనేటటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో నాడు ఉన్నటువంటి అనేక మంది ఇతర ఆదివాసేతర నేతలు కూడా ఆదివాసుల రక్షణకు సంబంధించి 8 షెడ్యూళ్ళలో అతి తక్కువ జనాభా కలిగినటువంటి ఆదివాసులకి 2 షెడ్యూల్స్ని ఏర్పాటు చేసి ఆదివాసుల రక్షణకు భారత రాజ్యాంగంలో మినీ రాజ్యాంగంగా పేరు పెట్టినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఉంటుందని చెప్పేసి మరి మేము స్మరించుకోవడం జరిగింది. అంతేకాకుండా మరి ఆయన స్ఫూర్తితోనే ఈవేళ భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి 5-6 షెడ్యూళ్ళు పురస్కరించుకొని ఈవేళ దేశవ్యాప్తంగా ఆదివాసులు స్వయం పాలన రాష్ట్రాలు కావాలని చెప్పేసి పోరాటాలు సిద్ధమై పోరాటాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్లో మరి 2 ఆదివాసి జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రానున్న తరంలో స్వయంపాలన రాష్ట్రాలు ఏర్పాటుకు దోహదపడుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ.